हेलो गाइस, वेलकम बैक टू दी माय चैनल सत्तूर महेश गढ़। गुड मॉर्निंग फ्रॉम हैदराबाद। तो ఇవాల మనకైతే ఒక రైడ్ ఉంది, సండే రైడ్ లా రోడ్ స్టోర్ నుంచి మనం రైడ్ అయితే కండక్ట్ చేస్తున్నాం, రైడ్ కి అయితే మనం వెళ్తున్నాం ఇవాల। ఇప్పుడైతే నేను రెడీ అయిపోయినా, సో టైం వచ్చేసి 5 అవుతుంది। రైడ్ డీటెయిల్స్ ఏంది, ఎక్కడికి వెళ్తున్నాం ఏంది అనేది అందువేళ స్టోర్ దగ్గరికి వెళ్ళినాక మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను। సో లాస్ట్ మన వాళ్ళని కలిసింది అయితే వరల్డ్ మోటార్ సైకిల్ డే రోజు। సో ఆల్మోస్ట్ చాలా 3 మంత్స్ అవుతున్నాయి అందరిని కలిసి। సో వాళ్ళు అయితే చాలా రోజుల తర్వాత అందరిని కలవబోతున్నా। సో అక్కడికి వెళ్ళినాక మీకు రైడ్ ఏంది ఏంటి డీటెయిల్స్ అన్ని ప్లాన్ ఇస్తా। సో ఇప్పుడైతే నేను స్టార్ట్ అయిపోతున్నా, టైం వచ్చేసి 5 అవుతుంది, హాఫ్ అన్ అవర్ లో అక్కడ వెళ్ళాలి। సో ఇప్పుడైతే నేను వెళ్తున్నా, సో అందువేళ మాట్లాడుకుందాం, బాయ్। స్టార్ట్ అయిపోయినా నేనైతే 5:26 అవుతుంది టైము, సో ఆల్మోస్ట్ 20 మినిట్స్ లేటు। సో మనకు వచ్చేసి స్టోర్ వచ్చేసి 25 కిలోమీటర్స్ చూపిస్తుంది, 37 మినిట్స్ అంట। లెట్స్ గో, ఎంత 6:03కి రీచ్ అవుతామంటా। ఓహో, లేట్ చేయకుండా డైరెక్ట్ మనం స్టోర్ దగ్గర కలుసుకుందాం। సో ఈ ఎల్బినార్ సర్కిల్ దగ్గర అయితే ఇక ఫుల్ బస్సెస్ కనిపిస్తున్నాయిగా, టూరిస్ట్ బస్సులు। వీలైతే సందడి ఎక్కువ ఉంది, మొత్తం ఆగమాగం ఉంది ఇక్కడ। సో నాగోల్ది అయితే ఫ్లైఓవర్ ఓపెన్ అయిపోయింది, కొత్త ఫ్లైఓవర్। సో ఇదే మనం ఫస్ట్ టైం అయితే నాగోల్ ఫ్లైఓవర్ మీదకి రైడ్ చేస్తున్నాం। మన ప్రజెంట్ అయితే మనం ఉప్పల్లో ఉన్నాం, సో అక్కడ నుంచి ఇక్కడ రావాలంటే నార్మల్ టైంలో ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పట్టేది। జస్ట్ నేను ఒక జస్ట్ 3 మినిట్స్లో ఇట్లా వచ్చేసిన, 11 కిలోమీటర్స్ ఉంది, ఇంకా 16 మినిట్స్ అంట వెళ్ళిపోదాం। ఎర్లీ మార్నింగే కాబట్టి అంత ట్రాఫిక్ లేదు, డే టైంలో అయితే మనకి ఇక్కడ చుక్కలు కనిపించదు ఈ రూట్లో। సిగ్నల్ పడిపోయింది, సో మనమైతే సికింద్రాబాద్ సర్కిల్ దగ్గరికి అయితే వచ్చేసినాం। సో జస్ట్ 3 కిలోమీటర్స్ ఉంది షాప్ అండ్ కమాన్ ఏ బైక్ ఇది, ఏ ఇండియన్ అంట, మస్తుంది కదా బండి। సో ఇక్కడ కూడా మనకు జస్ట్ 3, 2, 1 లెట్స్ గో। మనకి ఈరోజు ఎక్కడైనా మనల్ని ఎవ్వరు ఆపటం లేనట్టున్నారు, సిగ్నల్ పడిపోయింది మనకు। యూటర్న్ తీసుకుంటాం కదా, పిల్లర్ నెంబర్ ఎంత, 1291 ఇదే మన రోడోస్। సో మనల్ని అయితే అందరు వచ్చేసినట్టున్నారు। హాయ్ బ్రో, హాయ్ బ్రో, హాయ్ బ్రో, బాగున్నావా? హాయ్ బ్రో, బాగున్నావా? సో గైస్ ఫైనల్గా అయితే వచ్చేసినాం రోడోస్కి, స్టోర్గా ఇక్కడ అనిపిస్తుంది కదా, ఇదే మనకు రోడోస్ బైకింగ్ స్టోర్. సో బైక్లు అయితే వచ్చేసిన టైం 6:40 అవుతుంది టైం వచ్చేసి, ఇప్పుడు నేను 5:58కే వచ్చిన, నువ్వేపు వచ్చింది, హాయ్ చెప్పమ్మా, ఇందులో ఎక్కడైనా। సో ఆల్మోస్ట్ 3 మంత్స్ అయిందా మనం కలిసి, మైక్ బ్రో హాయ్, మైక్ బ్రో హాయ్, బాగున్నావా? సో పక్కన 650 ఎన్ఎస్ ఎన్ఎస్ 125 సో ఇప్పుడైతే మనకు సెకండ్ మీటప్ పాయింట్ ఉంది, సో అది వచ్చేసి 5.8 కిలోమీటర్స్ ఉంది। టైం వచ్చేసి 6:07 అవుతుంది టైం, ఆల్మోస్ట్ 6 అనుకున్నాం, 7కి స్టార్ట్ అవుతున్నాం। ఇదే సెకండ్ మీటప్ పాయింట్, సో ఇక్కడ మనోళ్ళు ఇంకా ఉన్నారు రైడర్స్।
తిరుమలగిరి దగ్గరికి అయితే వచ్చేసాం ఒక 5 కిలోమీటర్స్ వచ్చినాం ఇప్పుడు ఇది సెకండ్ మీటింగ్ పాయింట్ అన్నమాట సో ఇంకా మన మన గ్రూప్ కాకుండా మోటో యునైటెడ్ గ్రూప్ మోటో యునైటెడ్ రైడర్స్ గ్రూప్ కాకుండా మోరల్ బైకర్స్ అని ఇంకో గ్రూప్ కూడా ఉంది సో రెండు గ్రూప్స్ కొలాబరేషన్ తోటి రోడర్స్ మన రోడర్స్ కొలాబరేషన్ అయ్యి రెండు గ్రూప్స్ తోటి రైడ్ చేస్తుంది సో ఇక్కడైతే ఆగినాం కొద్దిసేపు సో జస్ట్ ఒక 5 మినిట్స్లో ఇంకా స్టార్ట్ అయిపోతాం సో మేము ఈరోజు వెళ్ళే లొకేషన్ వచ్చేసి కోమటి చెరువు సో ఒక 5 మినిట్స్లో స్టార్ట్ అయిపోతాం సో ఇది గ్యాంగ్ అంతా మనలందరూ వచ్చిండ్రు సో మోటో యునైటెడ్ రైడర్స్ నుంచి ఇంకా చాలామంది రావలేదు సో ఒక 15 మెంబర్స్ దాకా వచ్చాను 15-20 మెంబర్స్ దాకా సో అందరూ వచ్చింటే బాగుండేది సో చాలామంది రాలేదు మన వాళ్ళు మేడం మీ పేరు వచ్చేసి మీ పేరు శ్యామల శ్యామల మేడం జీటీ వేసుకుని వచ్చింది కాంటినెంటల్ జీటీ మేడం మీరు వస్తున్నారా ఇక్కడే డ్రాప్ అవుతున్నారు కొంచెం దూరం వచ్చి వెళ్ళిపోతారా ఓకే మేడం మీరు వచ్చిందే గ్రేట్ అవుట్స్కట్స్ వచ్చేసినాం సో ఇక్కడ ఫ్యూయల్ స్టాప్ అన్నమాట ఇప్పుడైతే లైన్అప్ ఒక సెట్ వచ్చింది అప్రిల 125 టీవీఎస్ ఎండర్ 125 హోండా షైన్ 125 సెట్ ఉంది అసలు 125 బ్యాచ్ లదాక్ లదాక్ ఈ పని మీదనే పోదండా మళ్ళా పోదండా ఈ సిద్దిపేట రూట్లో నేను ఫస్ట్ టైం రావడం అనమాట మనం ఎంతసేపు ఉన్న NH 44 తప్ప మనకి ఏం తెలియదు రోడ్డు అంటే మనం తిరిగింది ఈ బండి పైన ఇంకా వేరే హైవే మనం టచ్ చేయాలి అసలు ఇంతవరకు మేబీ చూద్దాం ఇక్కడ నుంచి తిరుగుతూనే ఉంటాం కదా మనం మేబీ అన్నీ మన హైదరాబాద్ నుంచి 4 లేన్స్ ఉంటాయి కదా అంటే 4 సైడ్స్ ఉంటాయి కదా 4 సైడ్ రూట్స్ కవర్ చేద్దాం మనం ఫ్యూచర్లో ఆల్మోస్ట్ 80 వెళ్తున్నాం అసలు తెలియనేటే లేదు నాకు అసలు వీళ్ళతో వెళ్తుండే 80 నార్మల్ టైంలో నేను అసలు 80 కూడా వెళ్ళాను 60-70 యాక్చువల్లీ ఏమనుకున్నామంటే ఇక్కడ నుండి బయలుదేరదామని అనుకుంటున్నాం అర్ధరాత్రి మాకు ఇంటికి వెళ్ళడం ఇష్టం లేదు ఇంకా 60 కిలోమీటర్లు ఉంది 60 కిలోమీటర్లు బండి తొక్కితే బండి టైర్లు తిరగాలి తప్ప బండి ముందుకెళ్ళాలి సో ఇప్పుడే టిఫిన్ చేసినాం ఇక్కడ తుర్కపల్లి దగ్గర ఆగినాం సో టైం వచ్చేసి 8:48 అవుతుంది ఇంకా 60 కిలోమీటర్స్ ఉంది మేబీ ఒక 5 కిలోమీటర్స్ ఉంది అనుకోండి అంతే ఇంకా కోమటి చెరువు సిద్దిపేట కోమటి చెరువు సో వచ్చేసినా ఆల్మోస్ట్ దగ్గరికి ఇదేనా పోవాలా లెట్స్ గో గైస్ ఆహా వీళ్ళందరూ పరిచయం అవుతున్నాయి ఓటర్ ఐడీలంతా ఓకే ఫైనల్ అయితే డెస్టినేషన్ డనాడన్ కోమటి చెరువు అమ్మా బ్రిడ్జ్ ఉంది నాయన సస్పెన్షనల్ బ్రిడ్జ్ ఓమో మనం ఇక్కడ పెడదాం సో ఇక్కడ వచ్చేసినాం కోమటి చెరువు దగ్గరికి అయితే కాకపోతే ఇక్కడ ఏమైందంటే ఇక్కడ ఫొటోస్ దిగదంట ఫోటో దిగొచ్చు అంట కానీ క్యామ్ యూజ్ చేసి ఫొటోస్ దిగొద్దంట సో ఇది ఎగ్జిట్ పాయింట్ అంట అంటే మెయిన్ గేట్ ఎంట్రన్స్ అక్కడ ఉందంట కానీ మేము వెనకల సైడ్ వచ్చినాం సో ఇక్కడ కెమెరాస్ తోటి ఫొటోస్ దిగొద్దంట దిగొద్దని కొంచెం వెళ్ళి అవుతుంది అది పర్లేదు
ఏమైనా ముసలోడు వచ్చి ముద్దాం మా ఆంటీకి ఆంటీకి చేస్తున్నాడు ముద్దాం ఆయనేమో నిమ్మలంగా అవుతున్నాడు ముద్దాం. సో గైస్ ఇక్కడ ఆ బ్రిడ్జ్ కి అయితే ఎక్కట్లేదు రిటర్న్ వెళ్ళిపోతున్నాం మేము. ఇక్కడ రంగనాయక స్వామి ప్రాజెక్ట్ అని ఉందంట, బైక్ కూడా నడపచ్చు అంట. సో అందుకే అక్కడ వెళ్తున్నాం. ఇక్కడైతే వీళ్ళతోటి గొడవ అయిన తర్వాత ఇంట్రెస్ట్ పోయింది. ఇక్కడ ఫొటోస్ తీయొద్దని చెప్పాలి కానీ డైరెక్ట్ కెమెరాలు తీ గుంజుకొని ఇక్కడ తీయొద్దు ఎవరు తీయమంటున్నా డైరెక్ట్ మీదకి వచ్చేస్తున్నాం. సో అందుకని ఇప్పుడు అక్కడికైతే వెళ్తున్నాం. వెనకాల బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, కేబుల్ బ్రిడ్జ్. ఇప్పుడు దానికి ఫుల్ ఎండ కొడుతుంది, ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు అంత. సో అందుకే అక్కడికి వెళ్తున్నాం. సార్ చిన్న లొకేషన్ వీడియో తీస్తుంది. ప్రాజెక్ట్ దగ్గరకు వచ్చినాం. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ ఏ ఉన్నాం. కొంచెం టైం స్పెండ్ చేసి కొన్ని వీడియోస్ తీసుకున్నాం, రీల్స్ అవి ఇవి. సో ఇప్పుడైతే మళ్ళీ బ్యాక్ తో ఇంటికి వెళ్ళిపోతున్నాం హైదరాబాద్కి. టైం వచ్చేసి 12:25 అవుతుంది. ఒక సింపుల్ గా సినిమాటిక్ షాట్ చూపిస్తాను చూడండి ఒకసారి ఈ ప్రాజెక్ట్ది. సో ప్రస్తుతానికైతే ఇప్పుడు ఇంకా మేము బయలుదేరిపోతున్నాం. ఎండ కొడుతుంది ఇక్కడ, ఏం షెల్టర్ టైప్ ఏం లేదు కాబట్టి ఉండడానికి లేదు కాబట్టి ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. సో అందరు అయితే రెడీ అయిపోతున్నారు, నేను కూడా రెడీ అయిపోతా. సో బాయ్. రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది, నేను బ్యాక్ టు రూమ్ కి వచ్చేసి ఓవరాల్ రైడ్ వచ్చేసి 350 కిలోమీటర్స్ వచ్చింది. రిటర్న్ లా వీడియో ఏం తీయలేదు. సో గైస్ వీడియోలో స్టార్టింగ్ లో చెప్పిన కదా రోడోస్ స్పాన్సర్ చేస్తుంది రైడ్ అంటే. సో రోడోస్ అంటే మీకు అర్థం కాలేదు కదా. సో రోడోస్ అంటే ఏంటంటే ఒకటి బైకింగ్ స్టోర్ గురించి అనమాట. బైకింగ్ స్టోర్ అంటే ఏంటంటే మన హెల్మెట్స్ కానీ రైడింగ్ జాకెట్స్ కానీ బైకర్స్ కి ఏమేమి కావాలో A to Z మొత్తం అక్కడ దొరుకుతుంది. సో స్టోర్ అడ్రస్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ లో ఇస్తా, సో వెళ్ళి చెక్ చేయండి. సో మీకైతే A to Z బైక్ యాక్సెసరీస్ అన్ని A to Z దొరుకుతాయి. సో వెళ్ళి చెక్ చేయండి. సో గైస్ ఇది ఓవరాల్ వీడియో. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నా. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోస్ ఇంకా మరిన్ని మీ ముందుకు తీసుకొస్తుండ, మంచి మంచి వీడియోస్ ఇంకా మీ ముందుకు తీసుకొస్తుండా. సో సపోర్ట్ చేస్తారని అనుకుంటా. సో వీడియో ఎట్లా అనిపించింది పక్క కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, నేనైతే ప్రతి కామెంట్ కి రిప్లై ఇస్తాను. సైనింగ్ ఆఫ్, సీన్ ద నెక్స్ట్ బ్లాగ్, బై.